ఇప్పుడు మన దేశంలో అదానీ హాట్ టాపిక్ గా మారారు ఆయన కంపెనీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది ముఖ్యంగా రెండు విషయాలు తెరమీదికి వచ్చాయి అదానీ గ్రూప్ పైన అమెరికా సంస్థ హిడెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఒకటి కాగా అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ మరొకటి ఇవి రెండూ ఒకేసారి టాక్ ఆఫ్ ద కంట్రీగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇండియాలో ఇప్పటికే పలు రంగాలపైన తనదైన ముద్రవేసిన అదానీ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ పైన ఫోకస్ పెట్టి దేశంలోనే అతిపెద్ద ఎఫ్పిఓకి రూపకల్పన చేశారు ఇరవై వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు తలపెట్టిన ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఈ నెల ఇరవై ఏడున శుక్రవారం ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీన మంగళవారం ముగుస్తోంది అయితే ఈ ప్రయత్నానికి ఆదిలోనే ప్రతికూల వాతావరణం నెలకొంది గౌతమ్ అదానీ గ్రూప్ తన షేర్లతో అక్రమాలకు పాల్పడుతోందని అకౌంట్లలో మోసాలు చేస్తోందని హిటెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించడం సంచలనం రేపింది దీంతో అదానీ గ్రూప్ ఒక్కసారిగా షాక్ కు గురైంది ఫలితంగా ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్ సక్సెస్ పట్ల నీలినీడలు కమ్ముకున్నాయి హిటెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు నిరాధారమని తమకు పరువు నష్టం కలిగించిన ఆ సంస్థ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది ఇటు ఇండియాలో అటు అమెరికాలో చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది అయినప్పటికీ పెట్టుబడిదారుల్లో అదానీ సంస్థల పట్ల నమ్మకం ఏర్పడ్డ సూచనలేమీ కనిపించట్లేదు ఎందుకంటే అదానీ కంపెనీల షేర్ మార్కెట్ విలువ రెండు రోజుల్లోనే లక్ష కోట్ల రూపాయల్లో కోల్పోయింది ఈ ప్రభావం ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ పైన కూడా పడింది ఫలితంగా ఈ ఎఫ్పిఓని మొదటి రోజు కేవలం శాతం మందే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లో భాగంగా అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక్కో షేర్ ధరను మూడు వేల నూట పన్నెండు రూపాయల నుంచి మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయల మధ్యలో నిర్ణయించింది కానీ ఈ ఎఫ్పిఓ ప్రారంభానికి ముందే అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ వాల్యూ ఏకంగా పంతొమ్మిది శాతం తగ్గి రెండు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలకు పడిపోయింది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లో మొత్తం నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్ల షేర్లను అమ్మకానికి అందుబాటులో ఉంచగా రోజు నాలుగు పాయింట్ ఏడు లక్షల స్టాక్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సమాచారాన్ని బట్టి ఈ విషయం వెల్లడైంది మొత్తం షేర్లలో రెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయగా నాలుగు లక్షల మంది మాత్రమే కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల స్టాక్స్ ను ఆఫర్ చేయగా కేవలం రెండు వేల ఆరు వందల యాభై ఆరు మంది మాత్రమే ఆసక్తి ప్రదర్శించారు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు తొంభై ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల షేర్లను అందుబాటులో ఉంచగా అరవై వేల నాలుగు వందల యాభై ఆరు స్టాక్స్ మాత్రమే అమ్ముడుపోయాయి ఎఫ్పిఓ ప్రారంభానికి రెండు రోజుల ముందు అదానీ ఎంటర్ప్రైజెస్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను పొందగలిగింది ఈ మేరకు ఒక్కో ఈక్విటీ షేరును మూడు వేల రెండు వందల ఆరు రూపాయల చొప్పున మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల షేర్లను ముప్పై మూడు ఫండ్లకు కేటాయించింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సర్క్యులర్ ఈ వివరాలను తెలియజేసింది అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను తాజాగా కొనుగోలు చేసిన ఫారెన్ ఇన్వెస్టర్ల జాబితాలో ఏడు కంపెనీలు ఉన్నాయి స్వదేశీ సంస్థలు ఎల్ఐసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్షూరెన్స్ కంపెనీ ఎస్బీఐ ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ సైతం ఈ యాంకర్ బుకింగ్ లో పాల్గొన్నాయి ఎఫ్పీఓ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ సమీకరించనున్న ఇరవై వేల కోట్ల రూపాయల్లో పదివేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల కోసం ఎయిర్పోర్ట్లలో అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు మరియు గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రైజ్ నిర్మించేందుకు ఖర్చు చేయనుంది మరో నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలను రుణాల చెల్లింపులకు వినియోగించనుంది హిడెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం తగ్గి రెండు వేల ఏడు వందల అరవై రెండు రూపాయల వద్ద ముగిసింది గౌతమ్ అదానీ తలపెట్టిన ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ హై రిస్క్తో కూడుకున్నదని బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి ఈ ప్రయత్నం గనుక అనుకున్న విధంగా విజయవంతమైతే అదానీ ఎంటర్ప్రైజెస్ సరికొత్త లీగ్కి శ్రీకారం చుట్టినట్లేనని చెప్పారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అదానీ గ్రూప్లో పెట్టుబడి పెట్టడం ప్రతిఫలాలను ఆశించడం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు హిడెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల దృష్ట్యా అదానీ గ్రూప్లో జరుగుతున్న లావాదేవీలపై స్వదేశీ నియంత్రణ సంస్థలు సైతం ఒకదాని తరువాత ఒకటి ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది ఆ కంపెనీ నుంచి ఫీడ్బ్యాక్ కోరుతున్నాయని సంబంధిత వర్గాల సమాచారం మరోవైపు తాము చేసిన ఆరోపణల విషయంలో హిటెన్బర్గ్ రీసెర్చ్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు కోర్టులో తేల్చుకునేందుకు సైతం సిద్ధమేనని ప్రకటించింది అది అదానీ గ్రూప్కే ఇబ్బందని పేర్కొంది ఈ పరిణామాలు అదానీ ఎంటర్ప్రైజెస్ ఆరంభించిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి ఏమాత్రం అనుకూలంగా లేవు అందువల్ల ఎఫ్పీఓ షెడ్యూల్ను షేర్ ధరను సవరించొచ్చనే వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలను అదానీ ఎంటర్ప్రైజెస్ వర్గాలు తోసిపుచ్చాయి తమ సంస్థపై ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏమాత్రం సడల్లేదని ధీమా వ్యక్తం చేశాయి ఎఫ్పీఓ షెడ్యూల్ని షేర్ వాల్యూని మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి కానీ అదానీ గ్రూప్ పై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు దీంతో పెట్టుబడిదారులు అదానీని ఇంతకు ముందు మాదిరిగా పూర్తిగా నమ్ముతారా లేదా అనేది కాలమే చెప్పాలి ఇప్పుడు బ్రోకరేజ్ సంస్థల నుంచి విశ్రమ స్పందన వ్యక్తమైన ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ మంగళవారం వరకు కొనసాగనుంది కాబట్టి పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి